స్పీడు అండ్ స్టైలు. ఎందుకంటే ఎక్కువ గడ్డంతో గట్ట అదొక డిఫరెంట్గా ఉంటాడు డాన్ లాగా. సో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్. కానీ 2019 నుంచి 24 వరకు కొడాలి తీరులో చాలా మార్పు వచ్చేసింది. ఆయనకి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు, బూతుల మంత్రి గారు. బూతుల మంత్రి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈయనకే. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ఎంత గౌరవప్రదంగా వాళ్ళు ఉండాలి, తమకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఎంత గౌరవంగా చూడాలి, అలాగే తన తోటి రాజకీయ నాయకుల్ని ఏ రకంగా సంబోధించాలి, ఇవన్నీ కూడా జనరల్గా మాట్లాడుకునే అంశాలు. ఇందులో ఏవి కూడా కొడాలి నాని గారు పాటించలేదు. తనదైన స్టైల్లో ఇష్టం వచ్చినట్లుగా, ఒకటి కాదు రెండు కాదు, అసలు కొడాలి నాని కామెంట్స్ అని కొడితే వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జిగుప్సాకరంగా ఉంటుంది. ఏంటి ఈ పరిస్థితి అని అంటే దానివల్ల ఆయన ఏం కలిసి వచ్చింది అంటే మంత్రిపోత కలిసి వచ్చింది అన్నది అందరూ మాట్లాడేది. అలా తిట్టడం వల్ల ఆయనకి ప్రమోషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మాత్రమే ఆయన ఈ రకంగా చేశాడు అని. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుకు కింద చెయ్యాలి లేకపోతే ఈయనకి ఏదో పదవులు కావాలంటే వేరే చాలా అంశాలు ఉన్నాయి ఆయన మెప్పించడానికి, ఒప్పించడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిడతేనో, పవన్ కళ్యాణ్ గారిని తిడతేనో, లోకేష్ గారిని తిడితేనే పదవులు వస్తాయి అంటే వైసీపీలో ఇంకెవ్వరిని అడ్డుకట్ట వేయగలరా? బూతులకు ఏమన్నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా? ఏమన్నా యూనివర్సిటీలో పట్టా తీసుకోవాలా? బూతులు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి సహస సిద్ధంగా వచ్చేస్తుంటాయి. బూతులు కొడాలినా అని ఒక్కరికే కాదు, లేకపోతే బూతులు మాట్లాడి ఎవరికన్నా సరే ఒక్కరికే కాదు, అందరికీ వచ్చు బూతులు. కానీ సభ్యత సమాజంలో మనం ఎలా ఉండాలి, విచ్చలవిడిగా మనం ఉండకూడదు. కొన్ని మాటలు మాట్లాడేలా కొన్ని మాటలు మాట్లాడకూడదు. హద్దులు పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళు. అది ఎవరో హద్దులు అన్నా అది ఎవరో గీరండి. మన వ్యక్తిత్వానికి, మన బిహేవియర్కి అది అర్థంలా ఉండాలి. మనల్ని మనం చూసుకుంటే హే నేను ఖచ్చితంగా ఉన్నానరా అని. అంతేగాని ఎవడెలా అనుకుంటే మనకేంటిలే, ఏదో గడిచిపోతున్నది కదా, ఒక 6 నెలలు గడిచిపోతున్నది, లేకపోతే సంవత్సరం గడిచిపోయిందో, 2 సంవత్సరాలు గడిచిపోయిందో, ఒక 5 సంవత్సరాలు గడిచిపోయిందని మాట్లాడడం, మెప్పు కోసం మాట్లాడడం. సో అది జరిగినంతకాలం సాగుతుంది. ఒక్కసారి సాగలేదు అనుకుంటే పరిస్థితి ఏంటి? సాగదు అనుకుంటే సీన్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు అదే సీను కొడాలి నాని గారు చాలా రోజులు పెట్టి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తుండేవి, వర్ర అలాగే సజ్జల, ఏం పేరు ఈయన కొడాలి నాని పేరు నాని, బోరుగడ్డ, రోజా, ఇలా కొంతమంది లిస్ట్ ఉంది. ఇదేంటంటే రెడ్ బుక్లో ఉన్నదో, అది వైట్ బుక్లో ఉన్నదో, గ్రీన్ బుక్లో ఉన్నదో, ఎల్లో బుక్లో ఉన్నదో, ఆ జోలికి నేను వెళ్ళను. ఎవరి పుస్తకాలు వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి, ఎవరి పాఠాలు వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు రాసుకుంటారు. ఆ రకంగా రాసుకున్న వాటిలో అయితే ఫస్ట్ వరుసలో ఉన్నవాళ్ళు వీళ్ళు. కొంతమందిని అయితే వాళ్ళ భాషలో ఎత్తేశారు, ఇంకా కొంతమందిని ఎత్తాల్సి ఉన్నది. ఎత్తాలి అంటే బలమైన సెక్షన్లు ఉండాలి. మన సెక్షన్లు ఉన్నాయా లేవా? కొడాలి నాని గారి మీద ఇప్పుడు ఒక కొత్త కేసు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక మనిషి గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత దారుణమైన మనుషులైనా, ఎంత చండాలమైన పనులు చేసినా గౌరవం ఇవ్వడం అన్నది మినిమం సాంప్రదాయం. మనకు విద్యాబుద్ధులు నేర్పించింది మన కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం అది, ఒకరికి గౌరవం ఇచ్చి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అన్నది. నేను చాలా సందర్భాల్లో నన్నే డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. నా డిబేట్లో కూడా ఎవరినన్నా అండి అని సంబోధిస్తే, బోరుగడ్డ అనిల్ గారు, శ్రీరెడ్డి గారు అని సంబోధిస్తే నన్ను రివర్స్ మాట్లాడుతున్నారు ప్యానలిస్టులు. వాళ్ళకేంటండి మీరు అండి అంటారు అని. సరే వాళ్ళు అన్నంతట్లో నేను ఏరా పోరా ఉరే ఇరే అని నేను మాట్లాడను, ఆ గౌరవం ఇచ్చే మాట్లాడుతాను. అది కొడాలి నానిగారన్న కొడాలి నానిగారు అంటాను, ఏరా కొడాలను లేదా ఇంకోటను ఇంకోటను, ఆ టైపు వ్యక్తిత్వం కాదు. అది మాట్లాడకూడదు కూడా. మనం మన పద్ధతి, మనం నడిచే నడవడికలో భాగాలు అవన్నీ కూడా గౌరవం అనేది.
వాళ్ళు డైరెక్ట్గా నన్ను అటాక్ చేసేవారు. ఏంటండి వాళ్ళనేంటి మీరు గారు అని పిలుస్తారు అని. అంటే ఒక వ్యక్తిని గారు అని పిలడానికి అర్హత లేనంత హీన స్థితిలో వాళ్ళు ఉన్నారా అనిపించేది. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సందర్భం ఎవరో నన్ను అన్నారని కాదు, అంటే ఎవరినైనా ఏమండి అంటాం, లేకపోతే పెద్ద ఆయన అయితే గారు అంటాం, లేదా మనం పిలిచినప్పుడు ఏంటి శర్మ గారు, రావు గారు, రెడ్డి గారు, చౌదరి గారు అంటాం కదా, రాజుగారు అంటున్నాను, వరమగారు అంటారు జనరల్గా. అంతేగాని మీరు ఏదేంటి గారు అంటున్నారు ఏంటి నాతో గొడవ పడుతున్నారు అంటే ఆ స్థితి ఎందుకు తెచ్చుకోవాలి, ఆ దుస్థితి ఎందుకు రావాలి? గౌరవించడానికి కూడా అర్హత లేనంత స్టేజ్కి మనం దిగజారాలా? క్షణిక సుఖాల కోసం, క్షణిక ఆనందాల కోసం, క్షణిక పదవుల కోసం? క్షణికాలండి ఇవన్నీ, ఏది పర్మనెంట్ కాదు జీవితంలో. మనిషి లైఫ్ స్పానే పరిమితంగా కాదండి. ఈరోజు ఉన్నవాడు రేపు ఉంటున్నాడు ఉండట్లేదు తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఉంటే ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడంటే కొన్ని కొన్ని బయటలు నేను వినిపిస్తాను, అంటే వినిపించాలి కాబట్టి. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎవరి మీద నేను అనాలిసిస్ చేయను, అవసరం నాకు లేదు. జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్గానే ముందుకు సాగుతాను. పక్కా ఆధారాలు చూపించి మాత్రమే ఎవరి గురించైనా మాట్లాడతాను. వాళ్ళు నన్ను ఏమన్నా బెదిరించినా, ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా డోంట్ కేర్. నేను గౌరవం ఇస్తాను, నేను గౌరవం కోరుకుంటాను. నా గౌరవానికి భంగం కలిగినప్పుడు వేరే రకంగా ఉన్నప్పుడు అది వేరే రకంగా ఉండొచ్చేమో, అవన్నీ పర్సనల్ ఇష్యూస్. సో కొడాలి నానిగారు అంశానికి వస్తే, విశాఖపట్నంలో ఆయన మీద కేసు నమోదైంది. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు, వైజాగ్ 3 టౌన్ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. నానిపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు అంటే రాజకీయ నాయకులు కాదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది, ఎవరు మరి కొడాలి నాని గారి మీద ఫిర్యాదు చేస్తారు? అవసరం ఏమొచ్చింది? అయితే జనసేన చేయాలి, లేకపోతే టీడీపీ చేయాలి, బీజేపీని అయితే ఆయన పెద్దగా మాట్లాడిన సందర్భం ఉండదు. ఇంకా జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వీర మహిళలు అయితే ఈయన పేరు ఎత్తితేనే మంట సర్ర కాలిపోద్ది, కొడాలి నాని పేరు ఎత్తి. ఎందుకు అంటే అంత దారుణంగా ఆయన మాట్లాడేవాడు. ఈయనంత దారుణంగా రాజకీయ నాయకుల్లో ఎవరో మాట్లాడి ఉంటారేమో. మరి ఎందుకు ఆయన ఆ రకంగా మాట్లాడాడో, దేనికోసం మాట్లాడాడో అన్నది ఆయనకే తెలియాలి. ఆయన ఒకసారి ఆయన బయటలో ఆయన నేను చెప్పాను చూసారా, అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే ప్రతిబింబించాలి. ఏయ్ నేను ఈరోజు నిక్కచ్చిగా ఉన్నానరా, నేను తప్పు చేయలేదురా అని అనిపించాలి. ఇది చూడగానే దొంగ చూపులు చూసుకుంటా, మనం చేసే పనులన్నీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మరి అది ఆయన విచక్షణకి వదిలేస్తున్నాను. ఎవరండి ఫిర్యాదు చేసిందంటే, ఏయు విద్యార్థిని అండి. అసలు విద్యార్థినిలు కానీ పొలిటీషియన్ల మీద, మంత్రుల మీద, లేకపోతే సీఎంల మీద కేసులు పెట్టడం అనేది చాలా రేర్గా జరుగుతున్న అంశం. కేసులు ఏదంటే కొన్ని కొన్ని కేసులు పెడతారు, ఎవరైనా పొలిటీషియన్లు ఏమన్నా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి ఏమన్నా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదో యాజిటేషన్లు చేస్తారు. కానీ కేసులు పెట్టడం అన్నది చాలా రేర్గా ఉంటుంటారు. కానీ కొడాలి నాని మీద ఒక లా విద్యార్థిని కేసు పెట్టడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఈవిడ కేసు పెట్టింది ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అంటే, సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు లోకేష్లపై ఈయన చేసిన విమర్శలు, నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానన్న స్టూడెంట్. ఆయన తిట్ల పురాణాన్ని ఇంకా నేను భరించలేకపోయాను, సహించలేకపోయాను, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను వింటుంటే చిరాకు ఉంటుంది. సో అందుకని ఆవిడ లా స్టూడెంటు, తెలుసు లా అంతా తెలుసు కాబట్టి ఆవిడ ఎలా ఉంటుంది అన్నది. అది కూడా నేను నైట్ ఎప్పుడో పెట్టారట ఆవిడ. మరి ఏ బయటలో ఆయన్ని చూశారో, ఆవిడకి ఎందుకు అంత కోపం వచ్చిందో. గతంలో కూడా పోలీస్ స్టేషన్లు, ఇది ఒకటే కాదండి, గతంలో చాలా పోలీస్ స్టేషన్లో కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి. ఆయన్ని ఈరోజే పెట్టిన కేసు ఏం కాదు. కానీ ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్నారా, రెడ్ బుక్ ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఈ టైంలో ఒక పక్క ఒక్కొక్కరిని వాళ్ళ భాషని నేను అంటున్నాను, ఎత్తేస్తారని అనడం కాదు, అరెస్టులు చేస్తున్నారు, రిమాండ్లకు పంపిస్తున్నారు. వర్ర సజ్జల గారు ఎక్కడ ఉన్నారో ఆయన చూస్తున్నాడు, సజ్జల గారు అబ్బాయి జూనియర్ సజ్జల. నెక్స్ట్ బోరుగడ్డది మనం చూసాం. ఇంకా చాలామందిని ఆ ఇంటూ కిరణ్ ఎవరో వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒకరొకరిని అంటున్నారు. ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందే చెప్పాను, కొన్ని కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇదిగో ఇది ఈ ఈ బ్లాక్లో ఏలో ఇది, ఏ సెక్షన్లో వీళ్ళు, బి సెక్షన్లో వీళ్ళు, సి సెక్షన్లో వీళ్ళు. ఇప్పుడు సి సెక్షన్ అయ్యింది, ఇప్పుడు బి సెక్షన్కి వస్తున్నారన్నది వాళ్ళు మాట్లాడుతున్నది. బి సెక్షన్లో ఎవరుంటారంటే మాజీ మంత్రులు,
కొద్ది సీనియర్ పొలిటీషియన్లు ఎవరైతే అప్పుడు నోరు జారారో అప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో వాళ్ళు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరో అంబేద్కర్ వీళ్ళందరూ అనుకుంటాను వంశీ ఈ కొడాలి నాని ఇలాంటి వాళ్ళు, నెక్స్ట్ ఎవరు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పగడ్బందీగా బిగిస్తున్నారు, ఉచ్చు బిగుస్తుంది, అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియని పరిస్థితి. అయితే గతంలో కూడా ఇనిపిత కేసులు, చంద్రబాబు లోకేష్ పవన్ పై, పవన్ కళ్యాణ్ కూడా ఈయన వదలలేదు, ఆ పావలాగాడు ఏదేదో మాట్లాడేవాడు, ఇష్టారీతిన పేలిన నాని, మామూలుగా కాదండి, మామూలుగా పేలలేదు, ఇష్టం వచ్చినట్లుగా పేలారు, దానికి పర్యవసానం. ఇక యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని స్టూడెంట్, ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందంటే యువత దీనివల్ల చెడిపోతున్నారు. ఒక మంత్రే తిట్టినప్పుడు ఏంట్రా అని చెప్పి ఆదర్శంగా తీసుకుంటే దాన్ని ఎవరు ఆపగలరండి? ప్రతి యువకుడు కొడాలి నాని గారు ఏం తిట్టారన్నది నేను వినిపించిన తర్వాత మీరు ఆలోచించండి ఒకసారి. ఇదే కానీ యువత నేర్చుకుంటే, మీ ఇంట్లో పిల్లలు ఈ రకంగా మాట్లాడితే మీరు తట్టుకోగలరా? సమాజంలో ఇది మంచి పరిస్థితా, మంచి పరిణామమా? ఈవిడ ఆవేదన అది. కొడాలి నాని వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు హానికరం, హానికరమో కాదో మీ ముందుంచుతాను, మీరే డిసైడ్ చేయండి. యువత ఆదర్శంగా తీసుకుంటే, నేను ముందే చెప్పాను, యువత ఆదర్శంగా తీసుకుంటే పెను ప్రమాదం, ఇది ఒక మహమ్మారిలా వ్యాపించేస్తుంది. సామాన్యమైన వ్యక్తి రోడ్డు మీద పోయి ఏదో పిచ్చోడు వాగాడు అనుకోండి, దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు ఎవరు కూడా. ఒక పిచ్చోడు మాటలు ఎవరు తీసుకుంటాడు, పాపం మతిస్థిమితం లేరా, ఏంలే పోనీలే అని జాలి పడతారు. కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తో, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో, కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసే స్టేజ్లో ఉన్న వ్యక్తిలో, ఒక అగ్ర హీరోయో, ఒక అగ్ర హీరోయిన్నో, ఒక గొప్ప మహానటులో, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి వాళ్ళు, వాళ్ళు కానీ మాట్లాడితే ప్రతిరోజు మనం చూస్తున్నాం కళ్ళ ముందు, ఏ వాళ్ళు మాట్లాడితే ఏముంది, అది మాట్లాడితేనే మంచిదేమో, లేకపోతే ఎందుకు మాట్లాడతారు అంత పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే దానివల్ల ఏదో బెనిఫిట్ ఉంటుంది, మనం అలా మాట్లాడితే ఆ బెనిఫిట్స్ వస్తాయేమో అని. కానీ ఆ చిన్న వయసులో, ఆ లేత మనసులో, పెద్దగా ప్రపంచ జ్ఞానం తెలియని ఆ ఏజ్లో వాళ్ళు కానీ దీన్ని ఆదర్శంగా తీసుకుంటే పరిస్థితి ఏంటి? మీ పిల్లలు ఈ రకంగా మాట్లాడితే మీరేం చేస్తారు? చూసేవాళ్ళకి నేను ప్రశ్న అడుగుతున్నాను, లేదా మీ తోటి వాళ్ళు, మీ అన్నదమ్ములు, లేదా మీ బంధువులు, మీ పక్కింటి వాళ్ళు, సొంత వాళ్ళు కాకపోయినా ఇదే భాష మాట్లాడితే ఏం చేస్తారు? ఇది మీరు తీసుకోగలరా? ఇక కొడాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్, ఇంకా మొదలయ్యింది కొడాలికి. సరే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి మీరు వినాలి కదా. ఒక బయట ప్లే చేయండి అమ్మా, చాలా బయటలోనే నేను అన్నీ వినిపిస్తాను, ఒక బయట ప్లే చేయండి కొడాలి నాని గారిని ట్రయల్. కాఫీ దాగొట్టిగా వెళ్ళిపోతాం. అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న, జనసేన పవన్ కళ్యాణ్, ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు, మీరు చూసి ఉండాలి, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకు వెళ్ళటానికి రెండు పార్టీలు కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆరు పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను, నువ్వు ఆపు అని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసింది. ఏం అడగం వచ్చి కనపడి కాఫీ దాగొట్టి దాకా వెళ్ళిపోతాం. అదేవిధంగా నిన్న ఒక ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి ఐదు రాజులు ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వినిపిస్తాను. ఓకే, ఇంకా నేను బయటలు వినిపిస్తాను, చాలా బయటలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా అసలు కొడాలి నాని గారి మీద ఎవరికి కేసు పెట్టారు ఒకసారి చూద్దాం. సత్యాల అంజనీప్రియ గారు మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ కేసు పెట్టారు, ఎందుకు ఈవిడికి అంత ఆవేదన వచ్చింది? సత్య గారు నేమ్ ప్లేట్ అండి, లా విద్యార్థిని, ఆంధ్ర యూనివర్సిటీలో. సత్య గారు నమస్తే. సత్యాల గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, నేను వర్మ అండి, 99 టీవీ ఎడిటర్.
ఓకే, కొడాలి నాని గారు మీరు పెట్టిన కేసు మీదే నేను నా ఎడిటర్ అనాలిసిస్ లో అనాలిసిస్ చేస్తున్నాను. అసలు ఎందుకు పెట్టారు, ఏంటి గతంలో వాళ్ళ బయటలు ఏంటని, ఎందుకు మీకు ఇంత ఆవేదన వచ్చింది, కొడాలి నాని గారి మీద కేసు పెట్టడానికి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు వాళ్ళ కుటుంబాలకి? ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు, అది చాలా జిగుప్సకరమైన మాటలు అండి అవి. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం, ఇలా ఇవన్నీ సోషల్ మీడియాలో అవుతుంటే, పబ్లిక్ గా మాట్లాడుతుంటే, యువత దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఇలాగే ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంటే మనస్తాపానికి చెంది, స్త్రీలను కూడా ఇలాగ మాట్లాడడం వల్ల మనస్తాపానికి చెంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెడకాడరండి. ఇలాంటి జరగకూడదని ఒక సామాజిక బాధ్యతతో ఒక మహిళగా, ఒక లా విద్యార్థినిగా నేను కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఓకే, ఎప్పటి నుంచి సత్యా గారు మీరు ఈ రకంగా ఈయన వీడియోస్ చూడడం అది చేస్తున్నారు, చాలా రోజులు పెట్టి చేస్తున్నారు కదా, ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు ఎందుకు మీరు పెట్టాలనిపించింది అన్న చాలా మంది ప్రశ్న. నేను ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ పెట్టలేదండి, నేను గతంలో కూడా అతని మీద కంప్లైంట్స్ పెట్టాను, ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టాను, కానీ అప్పుడు పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు, కంప్లైంట్స్ తీసుకోలేదండి. ఓకే, ఎప్పుడు పెట్టారండి మీరు ఇంతకు ముందు? నేను ఇంతకు ముందు 2022 లో పెట్టానండి, 23 లో కూడా పెట్టానండి. ఓకే, ఎవరెవరి మీద కేసులు పెట్టారు? కొడాలి నాని గారి మీద కంప్లైంట్ పెట్టాను, వల్లభనేని వంశీ గారి మీద, రోజా గారి మీద, ఇలా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ మీద పెట్టానండి కంప్లైంట్లు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏదైనా సరే ఎవరి మీద కంప్లైంట్ పెట్టాను, కానీ అప్పుడు వాళ్ళు కంప్లైంట్లు తీసుకోలేదండి. ఓకే, ఏమని వారు సచ్చర్ గారు ఏమనే వాళ్ళు అంటే, వాళ్ళు మేము వాళ్ళు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, మీరు ఎలా కంప్లైంట్స్ తీసుకొస్తే అగ్నెస్ట్ గా మీ మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వస్తుంది అని నన్ను పంపించేసే వాళ్ళండి. కొన్నిసార్లు అయితే అసలు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు, అసలు లోపలికి కూడా రాణించే వాళ్ళు కాదండి. అంటే ఒక లా విద్యార్థిని మీద బెదిరింపులు, మీ మీద కేసులు పెడతామని అంటే ఆ స్టేజ్కి తీసుకెళ్లిపోయారన్నమాట. అవునండి. నేను ఏం కంప్లైంట్ పెట్టారండి? గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేసి, బాడీ షేమింగ్లు చేసి, అసలు మాట్లాడడానికి వినటానికి అసలు అసభ్యకరమైన మాటలు మాట్లాడినందువల్ల ఒక స్త్రీగా, ఒక మహిళగా నాకు చాలా, అసలు వినడానికైనా చూడడానికైనా అసలు ఎక్కడండి మనం చూడగలం, అదైనా వినడానికైనా కూడా. సో నిన్న చూసుకోండి. ఓకే, నేను స్టేషన్ కి వెళ్ళిన వెంటనే 3 టౌన్ పోలీసులు రెస్పాండ్ అయ్యారండి, గతానికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ చెప్పగలరా? గతంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదండి, ఎవరు వచ్చినా కూడా ఇలాగ కంప్లైంట్స్ తీసుకోవడం గానీ ఇలా కానీ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ అవుతుందండి. అలాగే నేను ఎలాగనే కంప్లైంట్ తీసుకున్నారు, తర్వాత దాన్ని ఫైల్ చేశారండి ఎఫ్ఐఆర్ గా. ఇలాగ ఎవరు మాట్లాడకూడదని, ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించకూడదని, తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారండి. ఓకే, ఏ సెక్షన్ల మీద ఈ కేసులు పెట్టడం జరిగిందండి? ఐటీ యాక్ట్ 2000-2008, ఐపీసీ 353 క్లాస్ 2 అండ్ ఐపీసీ బిఎన్ఎస్ 353 మీద పెట్టడం జరిగిందండి. ఓకే, దీని మీద, ఓకే, మాకు దీని మీద పెద్దగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ సెక్షన్ల మీద దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి సత్యాల గారు? దీని మీద శిక్షలు అంటే దాని యొక్క గ్రీవియన్స్ ను పట్టండి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దీని మీద పనిష్మెంట్ అనేది ఉంటది, మినిమం 5 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటదండి. ఓకే, సో దీనికి వెంటనే అరెస్ట్ చేయొచ్చు అండి ఈ సెక్షన్ల మీద? వెంటనే అరెస్ట్ అంటే సుప్రీం కోర్టు ఆర్డర్ లో ప్రివెంట్ అండ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఒక రాజకీయ నాయకుడితో, ఒక మాజీ మంత్రితో సత్యాల పెట్టుకున్నారు, సేఫేనా అండి? నేనేమి వాళ్ళకి మాకేమి కక్షలేమి లేవండి, అతను నాకు తెలియదు కూడాను, కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలా జరుగుతుండడం వల్ల నేను పెట్టాల్సి వచ్చిందండి. సేఫేనా అని మీరు అడుగుతుంటే
అది ప్రభుత్వమే చూసుకుంటుందండి. అదే అదే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందా అని. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వేరే రకంగా మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు. అంటే అన్నిటికీ సిద్ధపడే చేశారు. అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని అడిగే ప్రశ్న. అంతే మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తారన్నది అది సమస్య లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరో చేయడానికి అంత సాహసించరు. అలా సాహసించినా మాలాంటి వాళ్ళు ఎవరం కూడా సహించి ఊరుకోము, చూస్తూ ఊరుకోము, తాట తీస్తాం. నేను చేసింది ఏం తప్పు కాదండి. నేను తప్పు కానప్పుడు నేను భయపడను, నేను స్టాండ్ తీసుకునే ఉంటాను. నేను దేనికి భయపడాల్సిన పనే లేదండి. ఓకే, ఈ కేసు పెడుతున్నప్పుడు ఇలా ఫైల్ చేస్తానన్నప్పుడు మీకు కొద్దిగా ప్రెజర్ వచ్చి ఉంటుంది పేరెంట్స్ నుంచి కదా, మనకెందుకమ్మా ఆడపిల్లవి ఎందుకులే మనకి గొడవలోకి, నీ చదువు ఏదో నువ్వు చదువుకోండి, లేదా తోటి విద్యార్థులు నీకెందుకే, ఎవరికి వెళ్ళింది రాష్ట్రంలో అని ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? మా పేరెంట్స్ చాలా ధైర్యంగా పెంచారండి నన్ను. వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తారు. వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఇలాగా సామాజిక బాధ్యత తీసుకొని లా చదవడానికి కూడా మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారండి. ఓకే, ఇలాంటి ధైర్యాన్ని మా నాన్నగారే నింపారు నాలో. వాళ్ళు ఇచ్చిన ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుందండి. ప్రభుత్వం మీద గౌరవం, బాధ్యత, భరోసా కూడా ఉందండి. గ్రేట్. నాన్నగారు ఏం చేస్తుంటారు సచ్చాల? ఆయన ఏమన్నా లాయరా? మా నాన్నగారు లాయర్ కాదండి. ఓకే, సాధారణ వ్యక్తి. ఓకే, రైట్. ఓకే, ఎలాంటి దానినైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? అవునండి. సో శిక్ష ఖచ్చితంగా పడి తీరాలి, అదేనా మీ డిమాండ్? ఇంకేమైనా ఉన్నాయా? రైట్, ఇది లా విద్యార్థిని సత్యాల గారు ఆవిడ మాట్లాడేది. ఒక సామాన్యమైన విద్యార్థిని అండి, అంటే సమాజంలో ఎంత స్పృహ ఉంటుందన్నది ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఒక సామాన్యమైన విద్యార్థి లా చదువుతున్నారు. ఈ రోజుల్లో మహిళలని సరికల్లా, ఆడపిల్లని సరికల్లా, ఎందుకు లేమ్మా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుండి వచ్చి మనకెందుకు ఈ గొడవలన్నీ, అందులోకి మనం దూరతే పెద్దోళ్ళతో పని, ఇవన్నీ అంటుంటారు. ఎవడో ఎవడికి పెద్ద కాదండి. పెద్దరికం అన్నది డబ్బు ఉంటే రాదు, పదవి ఉంటే రాదు, మంచి ఉన్నత వ్యక్తిత్వం ఉంటే పెద్దరికం నిలబడుతుంది. నేను పెద్దోడిని, నాకు పవర్ ఉన్నది, నేను ఏమన్నా పీకుతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తగిన బుద్ధి చెప్తారు, రోడ్డుకి తీసుకొచ్చి పడేస్తారు, నడి రోడ్డు మీద నిలబెడతారు. అది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి. సత్యాలలాగా బయటికి రావాలి, చాలామంది రావాల్సిన అవసరం ఉంది. యువత చేతుల్లో ఈ దేశం ఉంది, యువతే భారతదేశానికి దిక్సూచి. ఏ దేశానికైనా సరే ఏజ్డ్ పీపుల్ వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మరణం తప్పదు, ఏది శాశ్వతం కాదు కదా. కానీ యువత గట్టిగా నిలబడితే, చేసిన తప్పులు అది ఎవరైనా సరే వాడిని ఎండగడితే భయపడతారు. సత్యాలను ఆదర్శంగా తీసుకుని, నేను కొడాలి నాని గారి అంశం కాదు ఇక్కడ, ప్రతి దాని మీద కూడా ఒక బాధ్యత మెలగాలి. ఇది నా ఫీల్డ్ కాదు, నాకు సంబంధం లేదు, నేను ఎందుకు అందులోకి వెళ్ళాలి, ఇది నా ఇష్యూ కాదు, నా ఇంటి ఇష్యూ కాదు, నా కుటుంబ ఇష్యూ కాదు అని కాదు కదండి మనం ఆలోచించాల్సింది. ప్రతీది కూడా ప్రజాస్వామ్యంలో ఈరోజు మనం ప్రజల ముందు ఉన్నప్పుడు మనతో తోటి వ్యక్తులు ఏ తప్పొప్పులు జరిగినా దాన్ని వాక్ స్వాతంత్ర హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. అది వినియోగించుకోవాలి. వాక్ స్వాతంత్రం హోదం అంటే నీ అమ్మ, నీ అక్క, నీ అబ్బా, నీ బాబు కాదు కదా వాక్ స్వాతంత్రం అంటాయి. లేకపోతే వికృతంగా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం కాదు వాక్ స్వాతంత్రం అంటేని. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఏరు పారేయాలి, దానికోసం గలం విప్పాలి, ఒక చేయికి ఇంకో చేయ తోడవ్వాలి, కథం తొక్కాలి, ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతారు. యువత కథం తొక్కితే ఎవరన్నా కంట్రోల్ అవ్వక తప్పదే, వాళ్ళ చేతుల్లో ఉన్నది దేశ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్. ఎగ్జాంపుల్ తీసుకోవాలి సత్యాలయం నుంచి. ఎప్రిషియేట్ చేయాలంటే వాళ్ళని కొడాలి నాని గారి మీద పెట్టారని, వైసీపీ వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, ఇంకోళ్ళు పెట్టారు కాదు. నేను అందుకే నేను డైరెక్ట్గా నేను అదే చెప్తున్నాను, విత్ ఆధారాలతో మాత్రమే నేను డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను. వేగ్గా ఏదో వన్ సైడ్ తీసుకుని మాట్లాడే క్యారెక్టర్ కాదు నాది, అవసరం కూడా లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అదే స్టాండ్ మీద నేను నిలబడున్నాను. సత్యాల మాట్లాడడానికి కారణం అదే. ఆవిడ ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా ఫోన్ ఇవ్వలేదండి. ఫస్ట్ ఇది కొడాలి నాని గారి మీద కేసు పెట్టిన ఆవిడ ఫస్ట్ లైవ్ ఇది, ఫోన్ వాయిస్. ఆవిడనే తీసుకున్నాను ఎందుకు పెట్టింది అని. వాళ్ళ ఫాదర్ ఒక సామాన్య వ్యక్తి అట. ఆవిడలో
నిజాయితీ నీరు పోశారు, పౌరుషాన్ని నూరు పోశారు తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళమ్మా అంటున్నారు. చాలామంది డాక్టర్లు అవ్వాలనుకుంటారు, లేకపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో సీఈఓలు ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలనుకుంటారు, ఐఐటి కొట్టాలంటారు, ఐఏఎస్ కొట్టాలంటారు. జర్నలిజం వృత్తి, ఈ లా వృత్తి, పోలీస్ వృత్తి అంటే చులకనైపోయింది సమాజంలోని. మేము చేసే సర్వీస్ చాలా తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే 24/7 మాది, అర్ధరాత్రి అపరాత్రి అని లేదు. మాకు వీకెండ్లు ఉండవు, వీక్ ఆఫ్లు ఉండవు, పోలీసు వాళ్ళకి కానీ మాకు కానీ. కానీ మా మీదే బురదలు చల్లుతుంటారు, మా మీదే నూరు పోస్తుంటారు. అలాగని ఏదో వెల్ సెటిల్డ్ ఏమి ఉండవండి. జర్నలిజం ఫ్యామిలీలో కానీ పోలీస్ ఫ్యామిలీలో కానీ చాలా తక్కువ మంది మాత్రమే సెటిల్ అయి ఉంటారేమో. చాలామంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, జీతం రాళ్ళ కోసం పనిచేసి ముందుకు సాగేవాళ్ళు. కానీ ఏదో చేయాలన్న తపన, ఇది కాకపోతే ఉద్యోగం ఎవరికైనా దొరుకుతుంది. కానీ ఇందులోనే ఎందుకు ఉంటారు అంటే ఏదో చేయాలి, ఏదో చేయాలి ఒక తాపత్రయం. ఇది ఒక వ్యసనం, సింపుల్గా చెప్పాలంటే. ఆ వ్యసనాన్ని మానుకుని బయటికి వెళ్ళాం సమాజం నుంచి. ఎన్ని రాళ్ళు పడినా, ఎన్ని మాటలు పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనే వ్యక్తిత్వం. లా కూడా అదే పరిస్థితి. ఎంతమంది చెట్టు కింద ప్లేయర్లు లేరండి, దానివల్ల ఎంతోమంది సెటిల్ అయిపోయిన లేరే. ఎవరో కొంతమంది ఉంటారు అంతే, గొప్ప లాయర్లు, టాప్ మోస్ట్ లాయర్లు, వాళ్ళు ఏమన్నా సెటిల్ అవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. కానీ ఏదో చేయాలని, అంటే సమాజానికి రిలేటెడ్గా ఉండవు ఇవి. ఏదో చేయాలి, చేయొచ్చు, చేసే అవకాశం ఉన్న వృత్తులు ఇవి. ఈరోజు ఆ సమాజం మీద ఒక చెడు ప్రభావం పడుతుంది, ఒక తప్పు నడుస్తుంది అంటే నిలబడాలి. ఒక్క సత్యాలే కాదు కదా, చాలామంది ఉన్నారు. ఎవరు చేసినా అండి, ఏ పార్టీ చేసినా, తెలుగుదేశం అని, జనసేన అని, మీరు కొట్టుకోండి, ఏదో పడండి, ప్రజల మీద అది రుద్దకండి. పబ్లిక్ డొమైన్లో ఈ చెత్త తీసేయండి, ఈ కుళ్ళు కడిగేయండి. మీరు పదవులు తీసుకుంటారో, తీసుకోరో, లేకపోతే సంపాదించుకుంటారో, సంపాదించుకోరో, మీకు ఏది చేస్తే చేసుకోండి మహాప్రభు. కానీ ఈ కుళ్ళు, ఈ చెత్త నుంచి ప్రజల్ని ప్రశాంతంగా ఉండేలా చేయండి. ఈ దరిద్రాలన్నింటినీ కూడా ఉదయం లేచిన నుంచి చూసి మాట్లాడి స్టేజ్కి తీసుకురావద్దు. దయచేసి మీ అందరికీ కూడా వినపం. ఇంకో బయట ప్లే చేయండి. ఎందుకు ఆవిడకి అంత ఆవేశం వచ్చిందో. అయితే నా కొడుకులారు, మీ ఇద్దరు వచ్చి గురువారం గన్నవరం పోటీ చేయండి. సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడు నా కొడుకు. నన్ను వంశం లేపెట్టు, మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకుంటాడు, ఇంటర్మారారు పేరు చెప్పుకుంటాడు, నాన్నమూరి బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు, పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వీడంతటి బతికేంత బచ్చ నా కొడుకు. నువ్వు ఉత్తపు అంచడం కాదు నా కొడక, నీతో ఉత్తపు అంచి ఎక్కడి నుంచి బయలుదేరావు, మళ్ళీ నా కొడక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం. పిచ్చి పిచ్చి వాగుడు, నువ్వెంత ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడరా. నువ్వెంత నీ బతికెంత గొప్ప ఉన్న కొడక. చంద్రబాబు నాయుడు గారు అయితే నా కొడకలారు, మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి. ఇంకా ఎంత నీచానికి దిగజారుతున్నారంటే రాజకీయాల్లో నా కొడక, పప్పు నా కొడక, డ్రైవర్లు ఉచ్చలు పోయిస్తావు, ఏంటండి ఇది, భాష ఏంటి, లోకమేంటి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారే, చాలా రాష్ట్రాలు ఉన్నాయే, పదవులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పదవులు లేని వాళ్ళు ఉన్నారు. ఏంటి దరిద్రం, ఏంటి చండాలం, ఇంత దారుణమా? ఇప్పుడు కొడాలి నానిగారు అంశం వచ్చింది కాబట్టి ఆయన బయటలు ప్లే చేస్తున్నాం. చాలామంది ఇదే పరిస్థితి. నేను అనేది ఎవరో ఫేక్ అకౌంట్లు పెట్టుకుని వీళ్ళు చేయడం అది చేయడం, అది ఎవడో మనం ట్రేస్ చేయలేము, లేదా ట్రేస్ చేస్తే అది మక్కలు ఇరగొట్టాలి ఎవడన్నా ఆ పనిలో ఉన్నారు వాళ్ళు, దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి. కానీ మీ రాజకీయ నాయకులే, మంత్రి స్థాయి వ్యక్తులే, ఎన్నిసార్లు మీరు గెలిచారు, ఇదేంటి ఈ భాష ఏంటి, ఈ చండాలం ఏంటి, ఏం చెప్పాలి? వినిపించడానికి వినడానికి సిగ్గుగా ఉంది, భరించలేకపోతున్నాం. మీ పిల్లలు చూసినా మిమ్మల్ని అసహించుకుంటారు కదండి, ఏంటి మా నాన్న ఇలాగని, లేకపోతే ఆ వారసత్వం తీసుకుంటే ఎవరైనా తప్పు చేసేవాళ్ళు, ఏంటిది, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ప్లే చేయండి. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ.
అయినా కూడా ఎన్టీ రామారావు బెబ్బులు పుల్లిలాగా నిలబడ్డాడంట. రామారావు బెబ్బులు పుల్లిలాగా కావాలి, నీకు మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడు. అదే విధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడు అన్న, జనసేన పవన్ కళ్యాణ్, ఆయన మీకు ఒక ఛాలెంజ్ చేశాడు, మీరు చూసుంటారు, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకు వెళ్ళటానికి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలా ఆరు పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను, నువ్వు ఆపు అని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. ఏమడకు వచ్చి కనపడి కాఫీ ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తుగాడు. వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం, ఏయోటి ఉన్నాయి లేని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం, వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం, మళ్ళీ వీళ్ళే చూడటం సునకానంతం పొందటం, ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళెమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గారి ముసలి సైకో, సీనియర్ సైకో చంద్రబాబు, అటువంటి పనికి రాని కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పప్పు గుత్తుళ్ళు కాబట్టి ఎవడ పడతాడురా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారికి పోలుకుందా, ఆయన పులైతే నువ్వు పిల్లివి, నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం. ఇది నక్క, నువ్వెందుకు కుక్క, పులి, మేక, పప్పు, ఎవరితో మాట్లాడుతున్నావో. ఇంకోటి ఏంటంటే, ఇందాక ఆయన ఎలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారండి సభలోని, ఇందులోనే అనుకుంటాను, వేరేది వేరేది వేరే బయటలోనే. ఇదిగో ఈ బయటలో ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అదిగో నవ్వుతున్నారు. అరే ఇదే కదా మీ ఓటమికి కారణం, ఇదే కదా మీరు ఈరోజు పరిస్థితికి దారి తీసిన పరిణామం. తప్పు చేసినప్పుడు ఆ రోజే మందలిస్తే మళ్ళీ మాట్లాడతారండి? ఏముందండి అందులోని? పప్పు, ఉప్పు, నప్పు, ఆడు పులి, ఈడు కుక్క, ఈడు నక్క, నా కొడకల్లారా, ఉచ్చలు పోయిస్తాను. ఎవడికెవడు ఉచ్చలు పోయిస్తాడు? ఈరోజు ఉచ్చ పోసుకుని పాడిపోవాలి, ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు మీరు పోసుకుంటున్నారు కేసులు పరంపరకి, క్షణికం కదా ఆ ఉద్యోగం, వీడు చేసిన 5 సంవత్సరాల ఉద్యోగం, అది టెంపరరీయా పర్మనెంటా? ఎలాగండి పర్మనెంట్ అనుకుంటారు, ఎంత అనుభవం ఉన్నా ఆయన, ఎన్ని ప్రభుత్వాలు మారలేదు, ఆయన ముంచారు మీరందరూని. ఆయన పెద్దరికం పాత్ర పోషించి మిమ్మల్ని ఒక బెత్తం పెట్టుకుంటే సరిపోను, మాస్టర్ ఉద్యోగంలో చేసినని ఆయన చేయలేదు. బ్యాడ్ స్టూడెంట్ ఏం చేస్తారు, ఇంకా ఏం చేసినని ఎండ్లో చాప్టర్ క్లోజ్, ఇంకేం ఉండదు వాళ్ళకి, అయితే రోడ్డును పడాలి లేకపోతే జైలుకి పోవాలి, అలా తయారైంది మీ క్లాస్ అంతాని వైసీపీ క్లాసు. 151 నుంచి 11కు వచ్చినాయి అంటే ఎంత జనాల్లో ఎంత వ్యతిరేకత లేకపోతే ఏంటి? సింగిల్ సింహం అన్నారు, ముగ్గురు కలిసి వస్తున్నారన్నారు, వాళ్ళు ఏమీ పేకలేరన్నారు, ఇందాక సవాల్ విసురుతున్నారు. ఆఫ్టర్ ఆల్ పప్పుగాడో లేకపోతే ఈయనో నాకు చెప్పడానికి కూడా చాలా చిరాగ్గా ఉన్నది, అసహ్యంగా ఉన్నది, నేను ఎత్తలేను. ఓకే కూటమి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు కాదు బీజేపీ వాళ్ళు కాదు, ఎవరు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏం పేకలేరట. దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరట కల్లో కూడా. ఏవి కాన్ఫిడెన్స్ అండి, మామూలు కాన్ఫిడెన్స్ కాదు మీది, కాన్ఫిడెన్స్కే కాన్ఫిడెన్స్లో ఉన్నది మీది, అది మాటలతో చెప్పలేము, వర్ణించలేము. దేశంలో ఎవరు ఓడించలేదా?
ఇప్పుడు కన్నా కాస్త తెచ్చుకోండి, జాగ్రత్త పడండి, మంచిగా ఉండడానికి ట్రై చేయండి. భాష ఏం పర్మనెంట్ అవ్వాలని లేదు. సరే, అప్పుడున్న ఎక్కుతుంది కదా, అది ఎక్కించుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా, మెప్పుల కోసం ఏదో ఆర్భాటాల కోసం చేశారు, చేయకూడడం అన్నీ చేశారు, మాట్లాడకూడదు అన్నీ మాట్లాడారు. ఇప్పుడు విద్యార్థులు కూడా మీ మీద కేసులు పెట్టేస్తున్నారు, మరి దీని నుంచి ఏ రకంగా తప్పించుకుంటారో? మీరు ఇప్పుడైతే అంత యాక్టివ్గా లేరు. నెక్స్ట్, ఇంకోటి ఇందాక సత్యాల చెప్పిన అంశం, కొడాలి నాని గారి మీద, వంశీ గారి మీద, రోజా గారి మీద, ఇలాంటి వాళ్ళు చాలామంది మీద 2022 పెట్టిందట, ఆవిడ 23 పెట్టిందట. పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోలేదండి. ఒక లా విద్యార్థి వెళ్ళి కేసు పెడితే విత్ ఎవిడెన్స్తో, ఇదిగో ఇలా జరుగుతుంది తప్పు, దీని మీద కేసు తీసుకోండి అంటే పట్టించుకునే నాదులు లేదట. లా విద్యార్థిని బెదిరించారట, నువ్వు కానీ ఈ రకంగా కానీ చేసే వాళ్ళతో పెట్టుకున్నావంటే తిరిగి నీ మీద కేసేస్తామని. ఏం ప్రజాస్వామ్యం, ఏం ప్రజాస్వామ్యం ఇది? ఇంకేం కావాలి ఇంతకంటాను? మీ ఓటమికి ఇవన్నీ కాదా కారణాలు? ఈ వ్యతిరేక కాదా మీకు ఈ పరిస్థితికి? ఇదే కదా, ఇవన్నే కదా మీకు చుట్టుకున్నాయి. ఇలాగే కొనసాగితే ఇంకంతే, ఖచ్చితంగా అరెస్ట్ చేయడం తప్పదు అని ఆవిడ సెక్షన్లో కూడా చెప్తున్నది, 5 సంవత్సరాలని. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయట, లా విద్యార్థి చెప్పింది ఆవిడ పక్కాగా పెట్టింది. ఎవరో నార్మల్ వాళ్ళు తెలియని వాళ్ళు కాదండి ఇది పెట్టింది, లా విద్యార్థి పక్కాగా పెట్టింది. ఏ సెక్షన్లు ఉంటాయో ఆవిడ తెలుసు, ఏ రకంగా బిగించాలో తెలుసు, కాపాడడం కష్టం, వెళ్ళిపోవలసిందే. ఇది వస్తున్న టాక్, మరి దీనికి నిలబడతారా? మరి కొడాలికి పడాలి అని వినిపిస్తున్న ఈ వాయిస్ని ఏ రకంగా చూస్తారు? పోలీసులు కూడా దిగారట రంగంలోకి, ఇదిగో అదిగో అన్నట్టున్నది. మరి కాసేపట్లోనూ, ఇంకో కాసేపట్లోనూ, రేపో ఎల్లుండో 10 రోజులు 20 రోజుల తర్వాత, ఎందుకంటే కేసులు ఉన్నాయంటే వదలరు. మీరు వదలలేదు కదా, మీరు వదలరు ఏంటి వాళ్ళు వదలడానికి? మీరు వదలలేదు కాబట్టి వాళ్ళు వదలరు. మరి ఏ సెక్షన్లు ఏ రకంగా ఉంటాయో, మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఇప్పటికైనా మార్పు రావాలని మేము కోరుకుంటున్నామండి. మీరు ఏదైనా చేసుకోండి, రాజకీయాలు మార్పు రావాలి. ఏ పార్టీ అయినా, జనసేన అనియండి, టీడీపీ అనియండి, వైసీపీ అనియండి, కక్షలు కార్పణ్యాలు కాకుండా, తప్పు చేశారు కాబట్టి శిక్ష ఇవ్వండి, ఆ పరీక్ష చేయండి, కానీ ఇది ఇక్కడితో ఆఫ్ చేయండి. మళ్ళీ మీరు వాళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద ఈక్ష, ఇది కాదు. మీరేమనుకుంటున్నారో అవన్నీ తప్పులు చేసిన వాళ్ళని పారదర్శకంగా తమాపర భేదం లేకుండా పెట్టండి లోపల, బుద్ధి చెప్పండి. కనిపించకుండా పోవడం ఎందుకు? ఎక్కడున్నారో తెలియట్లేదు. అంశీ గారు అంత యాక్టివ్గా లేరు, కొడాలి నాని గారు యాక్టివ్ లేదు, అప్పుడప్పుడు రోజా గారు ఏవో ట్వీట్లు ఇస్తున్నారు, ఆవిడ వస్తున్నా తప్పించి కొంత మంది ఉన్నారు. ఇది బి చెప్పాను కదా, ఇందాక క్లాస్ లేదు విడదీశారట, ఆ సెక్షన్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎత్తేస్తారు. మరి కాసేపట్లా లేకపోతే ఎప్పుడా అన్నది వాళ్ళకే తెలియాలి. ఎందుకు పడాలి, ఏంటి అసలు కొడాలి, ఆయన ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి కొడాలి అంటే టక్కున గుర్తొచ్చేది గుడివాడ. ఎందుకంటే ఆయన అడ్డా అది, గుడివాడలో కొడాలి నాని గారు, ఆయన స్పీడు, ఆయన స్టైలు, ఎందుకంటే ఎక్కువ గడ్డంతో గట్ట అదొక డిఫరెంట్గా ఉంటాడు, డాన్ లాగా. సో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్. కానీ 2019 నుంచి 2024 వరకు కొడాలి తీరులో చాలా మార్పు వచ్చేసింది. ఆయనకి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు, బూతుల మంత్రి గారు. బూతుల మంత్రి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈయనకే. అంటే ఒక ప్రజాస్వామ్య